మొగుడు బయటకు వచ్చిన వాణి బయటికి రాలేదంటే మొగుడు ముందుకు రావడానికి సిగ్గేమో. ఏమే శుభం అంటూ అల్లుడు ఊరికెళ్తుంటే అమ్మాయి కనపడదా? శుభం అనే పెళ్లి చేశాం గాని దాని సుఖం ఆలోచించలేదయ్యా మనం. అదేంటే? అదేంటా, పెళ్ళయిందన్న మాటే గాని ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. మొగుడి చేత ఏమే అని పిలిపించుకోకుండానే మొగుడికి దూరం అయిపోతుంది. ఆ ఎడబాటు భరించలేక ఏమోలో కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడుపెందుకే పిచ్చిదానా? అల్లుడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంతో తిరిగి వస్తే మన అమ్మాయి కంటే సుఖపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు. సరే గాని అల్లుడిని సాగన. మంచిది బాబు, వెళ్ళి నీ క్షమ సమాచారాలతో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. మాకు రాయకపోయినా పర్వాలేదు బాబు, ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్న ఆ పిచ్చిదానికైనా ఓ ఉత్తరం ఒక రాయి. ఆ ఉత్తరం చూసుకుని నిన్నుగానే భావించుకుని ఆనందంగా బతికిస్తుంది. బండికి టైం అవుతుంది, బానే నా చేతుల మీద కాలేసేకండి. మీకు అంతా సొమ్మే దొరుకుతుంది, నేను ఎక్కుతాను. ఏంటి వెళ్ళిపోతున్నావా బావా? నిన్ను తీసుకెళ్ళడం లేదని బాధపడుతున్నావా? భర్త బతుకుతరువు కోసం వెళ్తుంటే భార్య బాధపడ్డాం ఆ భర్తకి శుభకరం కాదు బావా. మరి ఇంటి దగ్గర కాకుండా దారిలో ఎదురొచ్చావే? నీతో ఒంటరిగా మాట్లాడాలని. ఏమిటది? అదే, మరి నీ రాక కోసం ఇక్కడొక మనిషి ఎదురు చూస్తుంటుందని నీ గుర్తు చేయడం కోసం. నేను తొందరగా తిరిగి రావడానికి తీపి గుర్తుగా ఏరిస్తున్నా. భర్తకి బహుమతులు ఇచ్చేంత గొప్పదాన్నా బావా? అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. సర్వ నిక్షేపాలు మీ ఆడవాళ్ళు నిన్నున్నాయన్న విషయం మేం చెప్పే వరకు మీకు తెలియదు తెలుసా? అంటే ఏంటి బావా? దగ్గరికి రా, చెప్తాను. వస్తా. ముద్దులకి పెళ్ళా మొగుడికి ఇవ్వాల్సింది ముద్దులు కాని హారతి కాదవి. చెప్పో బావా, ముందు హారతి తీసుకో. ఏం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి మామయ్య చేతిలో సూట్ కేసు? ఏం లేదురా, నేను వచ్చి అప్పుడే 10 యుగాలు అయినట్టుంది. ఇంకా ఎంతకాలం మీ మధ్య ఉండమంటావు? నా కూతురు కాపురం కళ్ళారా చూశాను. నేను కల్లో కూడా ఊహించనంత ఇంట్లో నా కూతురు చేత కాపురం పెట్టించావు. అంతకంటే ఆనందం ఇంకేం కావాలరా? నాకే కష్టం వచ్చినా నువ్వు ఆదుకున్నావు, అలాంటిది నీ కూతుర్ని కష్టపెడతానా మామయ్య? ఈ మాటతో నా కడుపు నిండిపోయింది బాబు, ఇక నిశ్చింతగా మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా మామయ్య, అక్కడ మాత్రం నీకెవరున్నారు? ఎవరూ లేరు గనక వెళ్తున్నా బాబు. మీ అత్తయ్య బతుకుంటే ఆ ఇంటి మీద దిగులుండేది కాదు, నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్తున్నాననే బెంగ ఉండేది కాదు. బెంగెందుకు మామయ్య, ఆనందంగా వెళ్ళిరా. అక్కడ ఉండలేకపోతే ఊళ్ళో వన్నీ అమ్మేసి ఇక్కడికి రా,
నీ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండొచ్చు. వద్దు బాబు, ఈ కట్టె ఆ మట్టిలోనే కలిసిపోవాలి. అది నా కడగొట్టు కోరిక. నీ ఇష్టం మామయ్య, నీ ఆఫీస్కి వెళ్తాను, వస్తా. అలాగే. చూడమ్మా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా పట్టణంలో ఉండేరగవు. అలాంటిది నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తున్నాను. అమ్మా, మనూళ్ళలాగా ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళి దాక్కకూడదు, బయటకు వచ్చి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. వాళ్ళని గౌరవించడంలోనే నీ భర్త గౌరవం ఆధారపడింది. మీ అమ్మే బతుకుంటే ఇంకా ఎన్ని శుద్ధులు చెప్పేది. ఈ చదువు లేని తండ్రి ఇంతకంటే ఏం చెప్పలేడమ్మా. వస్తానమ్మా. వెళ్ళానన్నా. ఏంటి, చాలా ఆనందంగా? పెళ్ళై 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నా మా బావకి నా మీద ఇంకా ప్రేమ పోలేదు తెలుసా? అవును, మా బావ పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు కదా, అందుకని. హలో. హలో, నేను మోహన్ మాట్లాడుతున్నాను. మేడం ఉన్నారా? మేడం గారు మీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారండి. గెస్ట్ హౌస్? ఏంటిలో వచ్చావు? కమన్. 3 రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అసలు నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో మా మామయ్య కనిపించాడు. ఆయన్ని చూసే వరకు నాకు ఒక మామయ్య ఉన్నారన్న సంగతే గుర్తులేదు. కనిపించి ఏమన్నాడు? పిల్లనిస్తానన్నాడా? ఎగ్జాక్ట్లీ. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? ఇదిగో, ఆ పిల్లని చేసుకున్నావంటే చంపేస్తాను. ఊహా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. అమ్మయ్యా, బతికించావు. ఆయన పిల్లనిచ్చిన నేను చేసుకుంటాను అనుకున్నావా? అక్కడి నుంచి కూతురింటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించి పాత కదలని చెప్పి నా ప్రాణాలు తీశాడు. ఇంటికొచ్చి తలకు స్నానం చేశాకే తుప్పు వదిలింది. ఇదిగో ఇక్కడి నుంచి నీ దగ్గరికి బయలుదేరాను, నువ్వు ఎదురొచ్చావు. నమ్మమంటావా? నీమి అయితే రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏంటి బాబు అంత విచారకరంగా ఉన్నారు? విచారం కాక ఏముందరా నా బతుకు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒక తలరంగ బాటిల్ ఇవ్వరా? ఈ డబ్బుల కోసం నువ్వు రిటైర్మెంట్ దాకా అక్కర్లేదు, నెలాఖరికి ఇచ్చేస్తాను. ముగ్గు బుట్ట లాంటి తలతో తిరగలేకపోతున్నాను రా. ఫారెన్ అక్కర్లేదు, ఇండియా చాలు. అయితే ఇదిగో వాడుకోండి. మీ బాధ చూడలేక ఊరింతా తిరిగి మరికున్నాను. మీకు అందుబాటు ఉండే ధరే, కానీ జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఉంటా బాబు. చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. బాబాయ్ గారు. అమ్మా, దీనికోసం కూడా పోటీకి వచ్చిందేమో అనుకున్నాను. అంత భ్రమ. మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చావంటే మేమెవరో నీకు తెలిసే ఉండాలి. ఏంటి సంగతి? రేపా, కిడ్నాపా, మర్డర్? బిజినెస్ పార్ట్నరా? కాదు, లైఫ్ పార్ట్నర్. ప్రాబ్లం ఏంటి? నువ్వు డాక్టర్వి కాదు, నేను ఇక్కడ వైద్యం కోసం రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు ఏంటో చెప్పాలి, మర్డర్ కోసం వస్తే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. దేశంలో భర్తలందరూ భార్యను హింసిస్తే నా భార్య నన్ను హింసిస్తోంది. ఆడవాళ్ళు అలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. నువ్వు చంపకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు?
మూడు ముళ్ళు వేసిన బంధం నా చేతుల్ని కట్టేసింది. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. 50 అవుతుంది. లక్షిస్తాను. అడ్రస్ ఏంటి? ఇదిగో, నేను రోజు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్తాను. రేపు ఆ టైంకి మీరు వెళ్ళి పని ముగించుకోరండి. ఇక్కడే పైకంతో సిద్ధంగా ఉంటాను. Take that lock. Good night. Okay.